నమస్తే, నేను మీ దుర్గశ్రీ. నిరంతరం ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చే T4 జీనియస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. ఒంగోలులో పట్టాల రవీంద్ర 15వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన టీడీపీ నాయకులు, పట్టాల అభిమానులు. నేటితో 7వ రోజుకు చేరుకున్న ముస్లిం సోదరుల అఖిల పక్ష పార్టీ నాయకులు. ఒంగోలు నగర శివార్లో మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఖండించిన పలు మహిళా నేతలు. ఇక వివరాలకు వెళ్తే, స్వర్గీయ పట్టాల రవీంద్ర 15వ వర్ధంతి సందర్భంగా ఒంగోలులోని నిర్మల్ నగర్ వద్ద దాయినేని ధర్మ ఆధ్వర్యంలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పట్టాల అభిమానులు పాల్గొన్నారు. చేతులు చేతులు తీయండి, రండి రండి. పొద్దు నుంచి కుర్చీలు కూడా వేసారు పాప. ధన్యవాదాలు. సారి గంజీ రోడ్లో కార్యక్రమం చేస్తా ఉన్నారు. అందరి సహకారాలతో దిగ్జయం జరిగింది. ఈసారి కూడా ఈ ఫోక్ గ్రౌండ్ మీరందరూ దిగ్జయపరుస్తారని కోరుకుంటూ, అట్లాగే ఇక్కడున్న మన డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారు కానీ, అట్లాగే ఇక్కడున్న టీం అందరం, నాతో సిద్ధ అందరం ఇక్కడ చాలా మంది ఉన్నారు. చేతు కానీ, అట్లాగే జిఎస్ఆర్సీనల్ని కానీ, బుజ్జన్న కానీ, మన సార్లు ఇంకా చాలా మంది ఉన్నారు. నాయుడు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, సుబ్బారావు గారు కానీ, అందరూ చాలా మంది ఉన్నారు. అందరు పేరున ఇచ్చేస్తా. ఇక్కడ కావాపల్లి సీనియర్ కానీ, నాగేశ్వరరావు గారు కానీ, టౌన్ పార్టీ తరఫున పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు. అట్లాగే మన రామకృష్ణ గారు, అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటా మనం కులమతాలకు అతీతంగా ఈ ప్రోగ్రామ్ అనేది చేసుకోవడం. ఎందుకంటే ఆయన ఏదో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి, ఆయన బరువు బలహీన వర్గాల కోసం ఎస్టీ ఎస్టీ మైనారిటీ కోయోలకి పోయోలు అటువంటి వ్యక్తులు అందరికీ ఆయన అండగా నిలబడి ఆ రోజు రాక్షసులు రాజ్యం వెళ్తుంటే దానికి ఎదురొద్ది పోరాడే వ్యక్తి పరిటాల రవణ. అందుకనే మనం ఆయన్ని ఈ గౌరవంగా అభిమానంగా చేసుకోవడం జరిగింది. అట్లాగే మీ అందరూ వచ్చినందుకు ఎప్పుడు మేము ఒకటేనండి. మా డీజీలో ఉన్న పెద్దలకు కానీ, ఈ సభాముఖంగా పార్టీలో ఉన్న పెద్దలకు కానీ నేను మనవిచ్చుకునేదోటి, మేము చిన్నవాళ్ళం అండి, పార్టీలో క్రమశిక్షణగా పనిచేసాము. ఏదన్నా తెలిసి తెలియక తప్పులు చేస్తే దయచేసి చెప్పండి, ఏమీ లేదు. కష్టపడే తత్వం కలిగిన అదేవిధంగా జీవితాంతకాలం కష్టపడతామని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ, రవీంద్ర గారి అభిమానులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఒక పోరాట యోధుణ్ణి ఈరోజు ప్రత్యేకంగా మనమందరం ఇక్కడ సమావేశమై గుర్తు చేసుకుంటున్నాం. ఆయన ఎంత గొప్పగా సమాజానికి సర్వీస్ చేశాడో, బడుగు బలహీన వర్గాలకి ఎంత అండగా నిలిచాడో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. అనంతపూర్లో నేను ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, లాడ్జ్ నుంచి ఆ కార్యక్రమానికి వెళుతూ ఉన్నాం. ఆ డ్రైవర్ని
అడిగాను ఆయన చనిపోయిన కొత్తలో ఒక వన్ ఇయర్ తర్వాత. ఏంటి పరిటాల రవీంద్ర గారు చనిపోయారు, మరి రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని అంటే, సార్ ఈ రాజకీయాల గురించి నాకు అసలు ఏమీ తెలియదు సార్ అని రవీంద్ర గారి గురించి రెండు మాటలు చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకొని ఏడ్చాడు అక్కడే. అతను ఎవరంటే రవీంద్ర గారి సామాజిక వర్గం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు. అక్కడ అనంతపూర్ జిల్లాలో ఒక రాక్షస ముఠాకి బలైన వ్యక్తి అతను. ఎగ్జాంపుల్ చెప్పాడనమాట, ఇక్కడ ఎలాంటి అరాచకాలు ఉంటాయో, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నడుస్తుంటాయో మేము ప్రత్యక్షంగా దాని బాధితులు అండి అని చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి పరిటాల రవీంద్ర. కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా పేదవాడికి అహర్నిశలు అండగా నిలబడి వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి పరిటాల రవీంద్ర. అలాంటి వ్యక్తిని ఈరోజు ఇంత ఘనంగా ఇంతమంది అభిమానుల మధ్య ఘనంగా నివాళులు అర్పించుకోవటం చాలా అభినందనీయం. ఆయన చూపిన బాటలో ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేస్తూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ధర్మ బృందం మిత్రులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థాంక్యూ. ఎన్జీ రోడ్లో ఈ ప్రోగ్రాన్ని ముందుకు తీసుకెళ్తా, మా అందరిని కూడా రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇస్తున్నా. ఈ వార్డులో వాళ్ళు కానీ ఈ రోడ్ల వాళ్ళు కానీ ఆయన అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ముందుగా వాళ్ళందరికీ నా నమస్కారాలు. కానీ ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు యాక్చువల్గా అందరమే మీటింగ్లో ఉన్నాము, రాజకుమార్ గారు కూడా ఉంది ఆ రోజు. మేము అందరం మీటింగ్లో ఉండంగానే టీవీలో ప్యాక్ చేస్తున్నారని చెప్పంగానే అందరం పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. తర్వాత వచ్చి అందరం గెస్ట్ హౌస్లో కూర్చొని కాసేపు ఆ టీవీ అవన్నీ చూస్తుంటే ఎవరి కోళ్ళకి అన్నిటి పరిమితమయ్యాం ఆ రోజు. తర్వాత ధర్నా చేస్తా, ధర్నాలో కేసులు కనీసం 5-6 ఏళ్ళు, ఆ కేసులు 100 మంది కేసుల్లో ఉంటే ఎన్ని సంవత్సరాలు తిరిగామో తెలియదు అనమాట ఆ రోజు పరిస్థితులు అయ్యి. కానీ అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక కులాలకు సంబంధం లేకుండా ఒక బీసీ ఎస్సీ అందరికీ కూడా, అక్కడ బలిగిన వర్గాలందరికీ కూడా మరి అక్కడి నుంచి తీసుకొచ్చి వేలాది మంది పెళ్లిళ్ళు చేసి ఒకేసారి శిబిరంలో కూర్చోబెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్తా, అలాంటి మంచి నాయకుడిని ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావాలని తీసుకొచ్చి ఆయన్ని ఎమ్మెల్యే చేయటం, ఆ ప్రజలకు తోడుగా ఉండడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి ఒక మంచి నాయకుడిని మనం కోల్పోయాము. మరి మనం తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు నువ్వు నేను అనుకుండా అందరినీ ఒకటిగా చూడటం జరిగింది ఆ రోజు. అలాంటి వాళ్ళకు ఒక మంత్రివర్గం ఇచ్చి అనేక రకాలుగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడం కూడా జరగలేదు. మనందరం తేడా లేకుండా ఒకటేనని చెప్పి జరగడం జరుగుతుంది. ఈ రోజు రాజకీయాలు తీసుకుంటే ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ రోజు రాజకీయాలు ఎంత స్వార్థం ఉందనేది మీ అందరు రెండు మాటలు. ఎవరికి వాళ్లే, ఎవరి నాయకులు వాళ్లే, ఎవరికి వాళ్లే, ఎవరు బూతులు తిడుతున్నారో, ఎవరు ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి పార్లమెంట్ లో. మరి అసెంబ్లీలో ఏం జరుగుతుంది, అసెంబ్లీలో వాళ్ళు దుమ్మిగా ఈరోజు రాజధాని మీద మరి అనోక 150 మంది మేము ఉన్నాము, మా బలం ఉంది, మేము ఉన్నాము, మీరు ఏం చేస్తారు, మీరు 20 మంది లేరు, మేము పైపొత్తి మీరు ఏం చేస్తారు అని గుడ్లు ఉండటం, ఇసుక నవ్వు నవ్వటం, ఆ నవ్వు అనేది అసలు ఆ నవ్వు ఎలా ఉంటుంది చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆ నవ్వు చూస్తే అసలు ఏం చేస్తాడు అన్నట్టు ఆ ముఖంలో చూస్తుంటే ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మనందరం కూడా టీవీ చూసేటప్పుడు ఆ మంత్రులు మనకు తెలియదు, మధ్యలో మనం చేసినటువంటి మంచి చెడు మాత్రమే మనలో ఉంటాయి. వాటిని స్మరించుకుంటూ ఇంతమంది అభిమానులు రాయలసీమలోనే కాకుండా ఆంధ్రాలో కూడా, రాష్ట్రం మొత్తం కూడా ఇంత అభిమానులు సంపాదించుకున్నటువంటి పరిటాల రవి గారికి జోహార్ రవి గారు అని చెప్పేసి ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే వారు చనిపోయినప్పుడు మేము ఉద్యోగపరంగా అనంతపురంలోనే ఉన్నాం, మా వారు అక్కడ కాలేజీ లెక్చరర్గా చేసేవాళ్ళు. అక్కడ కూడా ఎంతమంది ధర్నాలు చేసి ఎంత ఎంత గొడవలు చేశారో, ఇంతమంది అభిమానులు సంపాదించుకున్నారు వారు. ఒకటి, పోరాడితే పోయేదేమీ లేదు, ఎప్పుడైతే తను నమ్మిన సిద్ధాంతం కోసం తన వాళ్ళ కోసం తను నిలబడతాడో అతనే నాయకుడు అవుతాడు. అటువంటి నాయకులని వేళ మీద లెక్కించవచ్చు. నిన్న మొన్న చూసాం అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా రానటువంటి వాళ్ళని పెట్టారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటిది మన చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న ఎన్టీ రామారావు గారు కానీ ఆ రోజున మెచ్చిన నచ్చిన నాయకుడు పరిటాల రవి గారు. అటువంటి నాయకుడిని ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. జోహార్ పరిటాల రవి గారు, జోహార్. పరిటాల రవి ఈజ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. ఒక మనిషి అంతః సౌందర్యాన్ని, అంతరంగ సౌందర్యాన్ని,
గమనించగలిగిన వ్యక్తి. బాహ్య సౌందర్యం కంటే కూడా సంస్కారం, అంత సౌందర్యం, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ నిర్మాణం, ఒక ధీరత్వం అనేటువంటి వాటిల్లో కనపడుతుంది, పర్సనాలిటీస్లో కనపడదు. పర్సనాలిటీగా కనుక చూసుకున్నట్లయితే పరిటాల రవి చాలా చిన్నవాడు, కానీ తను నడిపిన ఉద్యమ నేపథ్యం, తను చూపించిన ధీరత్వం, తన చూపించిన సంస్కరణలు, అలాగే తన చదువు, తన సంస్కారం, ఇవన్నీ అతన్ని మించినటువంటి ఆకాశం అంత ఎత్తు. దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు? అందుకే నాకు మైక్ ఇస్తే నేను మామూలుగా కొంచెం డిఫరెంట్గానే మాట్లాడతాను. అది నేర్చుకోవాల్సింది. ఓకే, ఈ పోరాటాలు చేస్తున్నాం, నిన్నటిదాకా అమరావతి పోరాటంలో అందరం ఉన్నాం, మొత్తం అందరం ఏదన్నా ఒకటి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా ఒకటి అవుతారు, ఇట్స్ ఓకే. కానీ ఇంకా కొన్ని సామాజిక రుగ్మతలు ఉన్నాయి, సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. 3 నెలల పసిపాప దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలి వరకు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్ననే ఇదిగో మన కేసీఆర్ గుంటలో అత్యాచారం జరిగింది. స్పందనేది? అమ్మాయి అంట వ్యభిచారంట, అయితే సో వాట్? పొట్టకుట్టి కోసం వ్యభిచారం చేస్తే చంపేయమన్నారా? మన వాళ్ళు కొంతమంది మాట్లాడారు నిన్న టెంట్లో. నరకాలి, ఎస్, వద్దు. సమాజం రవి గారు కోరుకున్న సంస్కరణలు ఇవే. ఏది దుష్కరమ్ము సుమ్మీయులలోన మనిషి మనిషవుట తప్ప అన్నాడు మహాకవి గాలి. మనిషి మనిషిగా బ్రతకాలంటే అంతరంగ శుద్ధి ఉండాలి, ఇక్కడ హృదయ స్పందన ఉండాలి దేనికైనా సరే. అందుకే నేను ఎప్పుడంటాను, ఈ యువత అంతా కూడా ఈ సెల్ ఫోన్లకి వీటికి వాటికి మద్యానికి బానిసలైన యువత రవి గారి ఆశయాన్ని ఏం సాధిస్తారు? కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కార్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకి దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఏం నిజం చూస్తున్నారు మీరు? రవినే కనుక స్పష్టంగా చదివినట్లయితే, పరిటాల రవినే కనుక స్పష్టంగా చదివినట్లయితే, చదవండి, అధ్యయనం చేయండి. ఏ కులాంతర వివాహాలు వందల కొద్దీ చేశాడో, ఒక్క కులాంతర వివాహం అయినా సరే, ఒక్క కులాంతర వివాహం నేను చేసినందుకు నా మీద దాడి జరిగితే ఏం వాళ్ళ అబ్బాయి చేసుకోమను, అమ్మాయి చేసుకోను, కులాంతర వివాహాలు ఎవడు ఊరుకున్నాడని చెప్పని చేసింది అని చెప్పి నా మీద దాడి, ఎదురు దాడి చేశారు కులాంతర వివాహం చేసినందుకు. తప్పు కాదా? రవి ఏ సమాజం కోరుకున్నాడు? కులం లేని, మతం లేని ఒక అద్భుతమైనటువంటి సమసమాజ సృష్టి రవి కోరుకున్నది. నేనుగా ఒక్క వివాహం చేస్తే నా మీద దాడి జరిగితే దాన్ని దాడిని తిప్పికొట్టిన వాళ్ళు ఎంతమందో చెప్పండి. నేను అడుగుతున్నాను, దయచేసి మనసు కష్టపెట్టుకోకండి. ఏ రోజు నాకు పైకి ఒకటి చెప్పడం లోపల నుంచి కూడా నాకు చేత కాదు. అందుకే నేను పెద్ద రాజకీయాల్లోకి ఇక్కడికి వచ్చినటువంటి పరిటాల రవి అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పుట్టిన వాళ్ళు గిట్టకు మానదు. ఆయన చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి ఆయన మనం స్మరించుకుంటున్నామంటే ఆయన బలహీన వర్గాలకు బాసటగా, నిరాశ్రయులకు నీడగా, ఆడబడుచులకు అండగా ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. తెలుగుదేశం పార్టీకి ఆయన లేనటువంటి లోటు తీర్చలేనిది. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. మనం ఈ మధ్య చూస్తున్నట్లయితే అసెంబ్లీలో ఏం సాగుతుందంటే, జనరల్గా అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి అందరూ మాట్లాడుకుంటారు, కానీ ఇప్పుడు మనం అసెంబ్లీని గమనిస్తున్నట్లయితే కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోయడానికి, లేకపోతే జగన్ రెడ్డి గారిని పొగడడానికి మాత్రమే ఆ అసెంబ్లీ వేదికగా నిలుస్తూ ఉంది. గత కొంతకాలంగా మీరు చూస్తున్నట్లయితే కొడాలి నాని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఈ రోజున పరిటాల రవి గారు ఉంటే కొడాలి నాని అలా మాట్లాడేవాడా? నిజంగా మాట్లాడి ఉంటే రవి గారు చూస్తూ ఊరుకునేవాళ్ళ? అటువంటి నాయకులు ఇంకా తయారవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పరిటాల రవిని మనం ఆదర్శంగా తీసుకొని అమరావతి పోరాటంలో మనందరూ ముందుకు సాగాలని, ముఖ్యంగా పరిటాల రవి గారి అభిమానుడు ఆయన పోరాట పటిమని స్ఫూర్తిగా తీసుకొని అమరావతి సాధించే వరకు నిద్రపోకూడదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తెలుగుదేశం పార్టీ నాయకులు, పరిటాల రవి గారి అభిమానులు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తామన్నా. పరిటాల రవీంద్ర గారికి జోహార్ అర్పిస్తూ మాట్లాడటం ప్రారంభిస్తున్నాను. పరిటాల రవి గారు నాకు ప్రత్యక్షంగా పరిచయం లేదు,
నేను 2000 తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆయన బ్రతుకున్న 4 నేను ఎప్పుడు కూడా ఆయన్ని కలవలేదు, అంటే కలిసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదు. పరోక్షంగా మాత్రం దాదాపు 3 పరిచయం ఉంది. చనిపోయిన తర్వాత మీ అందరికీ ఆశ్చర్యం కలగచ్చు, బ్రతుకుంటే కదా పరిచయం ఉండేది, చనిపోతే ఎలా సంబంధాలు ఉంటాయి అని. పరిటాల రవి గారి హత్యానంతరం ఒంగోలులో జరిగినటువంటి కొన్ని ఘర్షణలు, అందులో భాగంగా ఆర్టీసీ బస్సు ఒకదానికి నష్టం జరిగింది. దాంట్లో ఒక ఒక బస్సు అద్దం పడిందని 25-30 మందిని కేసులు పెట్టారు. వాళ్ళల్లో నేను కూడా ఒకండి. అలా 3 పాటు వాయిదాలు తిరిగాం బాగా. ఆ తిరుగుతున్న క్రమంలో చిన్న సమస్య కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగించేటువంటి రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నామని చెప్పేసి అని అనుకోవడం తప్పితే చేయగలిగేది కూడా పెద్దగా ఏముండదు. తర్వాత ఆ కేసు కొట్టేశారు, అది వేరే విషయం. కొంతమంది వ్యక్తులు అందరూ జీవిస్తూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కొద్ది మంది మాత్రమే చనిపోయినా కూడా జీవిస్తూ ఉంటారు. అటువంటి కోవకు వస్తారు వీళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇందాక అరుణ్ గారు చాలా వివరంగా మాట్లాడుతున్నారు అంతఃకరణం అని, అది లోపల ఆత్మతో జీవిస్తూ ఉంటారు కొంతమంది అని. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌర చట్టం నిరసనగా ప్రకాశం జిల్లా ఒంగోలు సెయింట్ సెను తెరిసా చర్చి ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష నేటితో 7 చేరుకున్నాయి. ఈ నిరాహార దీక్షకి జిల్లాలోని ప్రధాన రాజకీయ ప్రజా సంఘాల నేతలు తమ మద్దతు ప్రకటించాయి. వాళ్ళని ఇంటింటికి పోయి మనం చెప్పకపోవడం కాదు, దళాలుగా ఏర్పడి లౌకికవాదులు కమిటీగా ఏర్పడి సెక్యులరిస్టులు మొదలు ఒక చోటుండి ప్రకాశం జిల్లా మొత్తం ఒకముఖంగా వచ్చి ఎక్కడ జనాభా సేకరణకి ఏ వార్డుకు వస్తే, ఏ పేటకు వస్తే, ఏ ఊరికి వస్తే వాళ్ళు అక్కడే తిప్పి పంపాలి. మేము ఇవ్వం, ఇంటింటికి వెళ్ళటమే కాదు అసలు మేము రానియం మిమ్మల్ని ఊళ్ళో. ప్రతిఘటన పోరాటాన్ని ముందుకు తీసుకొని అడుగడుగు ముందుకు తీసుకొని నుంచి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లుల మీద రాష్ట్రం మొత్తం ముస్లిం సోదరులందరూ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈరోజున ఒంగోలులో 7 ఈరోజు సొంతకారులు ఈ రిలే నిరాహార దీక్షలు కూర్చోవడం ఒకసారి గమనించినట్టయితే ముస్లిం సోదరుల్ని టార్గెట్ చేస్తూ ఎన్పిఆర్ ఎన్ఆర్సీ బిల్లుల్ని ప్రవేశపెట్టడం కేంద్ర పాలకులు చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నారు. ఒకసారి గమనించినట్టయితే ఆ రోజు స్వాతంత్ర సమరయోధుల్లో 150,000 మంది చనిపోతే దాంట్లో 90,000 మంది ముస్లిం సోదరులు చనిపోయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు పౌరసత్వ బిల్లు మీరు ఫలానా వాళ్ళకి సంబంధించింది, మీ ఫోర్ ఫాదర్స్ ఎక్కడున్నారు అని డీటెయిల్స్ అడగడం అనేది ఎంతవరకు సంబంధించడం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పౌరసత్వ బిల్లుకి మేము యాంటీ అని చెప్తూ, అదేగా ఎన్యూమినేటర్స్ కూడా ఫామ్2 మీరు వాళ్ళు అడిగితే డీటెయిల్స్ తీసుకుంటే లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పడం జరిగింది. దీని ఒక మంచి శుభ పరిణామం అని చెప్పి ముస్లిం సోదరులకు కూడా ఈరోజు 11వ తారీఖున ఒంగోలులో భారీ బహిరంగ సభ మాలినేని ముఖ్య శ్రీనివాసరెడ్డి ముఖ్యాతిథిగా జరగాల్సి ఉంది. ఈ ఎన్ఆర్సీ సిపిఆర్ బిల్లుల మీద క్యాబినెట్లో మీటింగ్ ఉండటం వల్ల అది పోస్ట్ పోన్ అయింది. రానున్న కాలంలో ఈ ఒక్క ఒంగోలులో భారీ భాగస్వామ్య సభ ముఖ్య అతిథిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఆయన యొక్క ఆలోచనల్ని ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా, ముస్లిం సోదరులు ఏం చెప్తారో వాళ్ళ ఆలోచనలు ప్రభుత్వానికి తీసుకెళ్లే విధంగా ఆ రోజు మీటింగ్ జరుగుతుందని చెప్పి 26వ తారీఖున రిపబ్లిక్ డే, ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 జాతీయ జెండా ఎగరేయబోతున్నారు. ఈ 3 జాతీయ జెండాకు వచ్చిన ప్రమాదం వచ్చింది, ఈ రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది అని 26వ తారీఖున మేము ఈ జెండాని కాపాడేవాళ్ళం అని చెప్పి ప్రతిజ్ఞ చేయబోతున్నాం. మీరేమో జెండాని చీల్చాలని చూస్తున్నారు, జాతుల్ని మతాల్ని విడగొట్టాలని చూస్తున్నారు, మేమేం ఐక్యం చేయాలని ప్రతిజ్ఞ చేయబోతున్నాం 26వ తారీఖున. 30వ తారీఖున గాంధీ
వర్ధంతి. గాంధీ గారిని చంపినటువంటి వారసులు మీ పార్టీ వాళ్లే. గాడ్సే గారికేమో మీరు గుడి కడుతున్నారు. ఆ గాడ్సే గారు చంపిన గాంధీ చనిపోయిన రోజున మేము మనోహారాలు పెడుతున్నాం. ఎన్ఆర్సీ బిల్లుని ఎక్కడికి రానిస్తారు? మీరు ఎంత దూరం తీసుకొస్తారో తీసుకురండి, మేము ప్రతిఘటిస్తామని చెప్పి ఆ రోజున మనోహారాలకి దేశమంతా జరుగుతుంది. మీ బిల్లునే అమలు జరపాలని చూస్తున్నారు, మేము ప్రతిఘటించాలని చూస్తున్నాం. ఎంత దూరం మూర్ఖంగా వస్తారో మీరు గమనిస్తారు. మేము ప్రతిఘటన కూడా అంతే తీవ్రంగా పెరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ గత వారం రోజులుగా ఒంగోలులో ఎన్ఆర్సీ ఎన్ఆర్పీ సిఏలకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిరాహార దీక్ష జరుగుతూ ఉన్నాయి. ఈ వేదిక నుంచి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ పోరాటం ఉధృతంగా నడుస్తూ ఉంది. ఎన్ఆర్సీని అమలు చేయబోం మా రాష్ట్రంలో అని చెప్పి ఇప్పటికే 12 రాష్ట్రాల్లో 12 మంది ముఖ్యమంత్రులు ప్రకటించిన నేపథ్యంలో, దేశంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతున్న నేపథ్యంలో, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు జాతీయ జెండాను కూడా విచ్ఛిన్నం చేసే దశకి ఈరోజు కంచె చేను వేసినట్టుగా పాలకులు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం కానివ్వం, ఈ దేశాన్ని కాపాడుకుంటాం, భారతదేశాన్ని రక్షించుకుంటామని దేశంలో పెద్ద ఎత్తున లౌకికవాదులందరూ ప్రజాస్వామ్యవాదులందరూ పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో కలిసి వస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మలచకముందే ఈ దేశంలో ప్రమాదం రాకముందే దేశ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ఒక అడుగు వెనక్కేసి ఎన్ఆర్సీని దేశంలో అమలు చేయం, ఎన్ఆర్పీని దేశంలో అమలు చేయమని వాళ్ళు చేసిన చట్టాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. అలా చేయకపోతే ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా పాలించే ఏ పాలకులు మనకు మనజాలలేదని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అదే గతి మీకు రాబోతున్నదని చెప్పి బీజేపీ నాయకత్వానికి వారం రోజుల నుంచి ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏకి వ్యతిరేకంగా మన ముస్లిం సోదరులు నిరాదీక్ష చేపట్టడం, వారికి వివిధ సంఘాల నుంచి మద్దతు తెలియజేయటం, ఏదైతే ముస్లింలకి ఈ దేశంలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రతిరోజు ప్రతి దిక్కుల ప్రతి రాష్ట్రంలో రోడ్లు లేకపోవడం పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది కేవలం బీజేపీ మతోన్మాద చర్య. మతోన్మాద చర్య వల్ల దేశంలో మతాల మధ్య చిచ్చిర వార్త జరుగుతూ ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మన సోదరులు చేపట్టే ప్రతి కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా నిన్న ఈ మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్పిఆర్ బిల్లుకి మద్దతు తెలియజేశారు. అలాగనే 11 రాష్ట్రాల్లో ఏ విధంగా ఎన్పిఆర్ బిల్లును ఆమోదం పొంది మద్దతు తెలియజేసి 11 రాష్ట్రాలు జరుగుతున్న విధంగానే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో పరిపాలన ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎన్పిఆర్ బిల్లుకి అసెంబ్లీలో తీర్మానం చేసి మద్దతు తెలపాలని చెప్పని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ శివార్లో గత 2 రోజుల క్రితం అల్లూరి పోలమ్మ అనే మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతూ జిల్లాలోని మహిళా సంఘాలు ఒంగోలులోని ఎల్బీజీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా సంఘాల నాయకులు టి అరుణ, కె రమాదేవి, గంగాడ సుజాత, ఎం విజయమ్మ, బి శ్రీదేవి, ఎన్ నరసమ్మ, ఎం సూర్యకుమారి మాట్లాడారు. మహిళ మీద సామూహిక అత్యాచారం జరిగిందో దాన్ని ఇక్కడ మహిళా సంఘాలు, నాన్ పొలిటికల్ అందరూ మహిళలు వచ్చి చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. జిల్లాలో ఇదేమీ మొదటి సంఘటన కాదు. అంతకుముందు కూడా అక్కడ సేమ్ ప్లేస్లో ఒక పిచ్చమ్మాయిని కూడా ఇలాగే జరగడం జరిగింది. అంతకుముందు పేర్నమిటర్లో కూడా ఒక మహిళని ఇలాగే చంపేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ పునరావృతం అవుతూ ఉన్నాయి. అంటే మహిళల పట్ల సరైన రక్షణ వ్యవస్థ లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. షీ టీమ్స్ ఉన్నాయని చెప్పారు, పెట్రోలింగ్ అని చెప్తున్నారు, అన్నీ చెప్తా ఉన్నారు. కానీ మాత్రం ఈ సంఘటనలు అయితే రోజురోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి, వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వారు జరిగినటువంటి మరి ఈ అత్యాచారం హత్య వెనుక ఎవరున్నప్పటికీ కూడా గవర్నమెంట్ శిక్షలు ఎంత కఠినంగా చేస్తున్నా, అలాగనే పోలీస్ వ్యవస్థ ఎంత ఉధృతంగా పర్యటిస్తున్నా కూడా, నైట్ మరి పెట్రోలింగ్ జరుగుతున్నా అంటున్నారు, ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మరి ఇలాగ జరగడం అనేది ఆపేది ఎలా, ఎప్పుడు అనేది అందరికీ ఒక ఆలోచించవలసిన విషయం. అయితే మన గవర్నమెంట్ మీదనో లేదా పోలీస్ వ్యవస్థ మీద కాకుండా సమాజం కూడా దాన్ని తగిన విధంగా కూడా అలాంటి సన్నద్ధులు కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను.
ఎక్కడ ఏం జరిగినా కూడా మాకెందుకులే అని చెప్పేసి ఒక నిరాసక్తత అనేది ప్రజల్లో ఉన్నది. అది కనుక లేకుండా చైతన్యవంతులు కనుక అయినట్లయితే ఎవరికి జరిగినా కూడా మన ఇంట్లో జరిగినట్టుగా ఫీల్ అయ్యి చైతన్యవంతులు అయినట్లయితే మరి మళ్ళీ ఇలా జరగకుండా ఉంటుందని చెప్పేసి నా యొక్క భావన. అయితే పోలీసు వారు ఇప్పటికైనా సరే గట్టి నిర్ణయం తీసుకొని ఎవరైతే ఈ యొక్క చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళు ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను భావిస్తాను. నిన్న రాత్రి మన మన రాత్రి నగర శివార్లో జరిగినటువంటి అమ్మాయి మీద జరిగిన మూకుమ్మడి దాడి సామూహిక అత్యాచారం అని చెప్పనేది, అది హత్యాచారం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సంఘటనే కాదు, జిల్లాలో కూడా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఈ విధంగా రక్షణ లేనటువంటి పరిస్థితి కనుక వస్తే స్త్రీలకు చాలా కష్టం అవుతుంది. మరి ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేసేటువంటి దాంట్లో కనుక వెనుకాడితే మాత్రం మహిళలకు న్యాయం జరగదు. మరి మిగతావన్నిటి విషయాల్లో చాలా త్వరగా స్పందించేటువంటి యంత్రాంగాలు స్త్రీల విషయానికి వచ్చేటప్పుడు ఎందుకని స్పందించలేకపోతున్నాయి, ఎందుకని క్లూస్ దొరకటం లేదనేది మా ప్రశ్న. అందుకని చెప్పనే నేరస్తులు భయపడాలి అని చెప్పనంటే వెంటనే ఇప్పుడు ఏదైతే సామూహిక అత్యాచారం అమ్మాయి మీద జరిగిందో ఆ అమ్మాయి ఎటువంటిది అనేటువంటిది పక్కన పెట్టండి. అమ్మాయి మంచి అవచ్చు చేయవచ్చు, కానీ సామూహిక అత్యాచారం చేసే హక్కు ఎవరికి లేదు. కనుక మేము తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ఆ అమ్మాయి జరిగినటువంటి అన్యాయానికి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, దోషుల్ని వెంటనే పట్టుకోవాలి అని చెప్పని, వెంటనే వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలి అని చెప్పని కోరుకుంటూ దీనికి అందరూ కూడా అభినయవాదంతో కూడా కలిసి రావాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఐక్యవేది తరఫున డిమాండ్. నగర శివార్లో కేశవరాజు సమీపంలో గల ఎడారి భూములో పోలమ్మ అనే ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురవటం జరిగింది. నిజంగా చాలా దురదృష్టము. మహిళలు మరి అర్ధరాత్రి కూడా తిరిగే రోజులు వచ్చాయని ఒక పక్క అంటున్నారే కానీ 9 గంటలు అప్పుడే ఈ విధంగా సామూహిక అత్యాచారాలు చేయటం, మందు తాగి మరి విచ్చలవిడిగా ఈ మందు బాబులు ఈ మహిళల పైన అత్యాచారాలు రేపులు జరగటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. పోలీసు వారు కూడా చాలా నిఘా తగ్గించారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో షీ టీమ్స్ అన్నారు, అవన్నారు ఇవన్నారు కూడా ఇప్పుడు ఏమీ లేవు. నగర శివారు ప్రాంతాల్లో మాత్రము తప్పనిసరిగా ఈ షీ టీమ్స్ అనేవి ఖచ్చితంగా తెల్లవారుదలు దాదాపు 3-4 గంటల దాకా పనిచేయాలి. ఇలా చేస్తే కొంతకాలం ఆ ముందు బాబులు ఆ ఆలోచన నుంచైనా కొంచెం తప్పించుకుంటారు. ఎక్కడ మహిళలు వస్తున్నారా, ఎక్కడ కాటేసి మరి ఎక్కడ చాటుగా ఉండి వేళని రేప్ చేసి మానభంగం చేసి చంపేసి ఇలా చేయటం అనేది చాలా నీచాతి నీచమైన చర్యగా భావిస్తూ మరి ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం జరపడం చాలా మంచి ఉద్దేశము. మహిళలపై ఎలాంటి అత్యాచారాలు జరగకుండా కొంత మేము మహిళలమే ఈ రకంగా ఖండించడం అనేది మరి ఈరోజు మరి సంతోషకరమైన విషయము. ఈ విషయంలో ఎంతమంది స్పందించి మహిళలందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఏర్పాటు చేయటం అనేది నిజంగా స్పందనకు నేను అభినందిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలి. లేని పక్షంలో ఈ మహిళ ఐక్యవేదిక తరఫున అందరూ యాక్షన్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా దీనికి ముందుకు పోవాలని మేమందరం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ దోషుల్ని శిక్షించాలని కోరింది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూడా అనేక ఘటనలు జరిగాయి. నిర్భయ దగ్గర నుంచి, దిశ కాండ్ నుంచి, ప్రియాంకారెడ్డి దగ్గర నుంచి అన్ని ఘటనలు జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క చట్టాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ చట్టాలు పకడ్బందీగా అమలు చేయకుండా దానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకుండా ఎన్ని చట్టాలు చేసినా అవి ఆచరణ యోగ్యం లేకుండా ఉంటే అవి ఉపయోగకరంగా ఉండవు. అందుకని దానికి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది దిశ చట్టాన్ని అమలు చేస్తామని, దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పింది. వాటన్నిటినీ తక్షణమే అమలు చేయాలి అని చెప్పని, ఈ ఏదైతే ఈ నగర శివార్లో జరిగినటువంటి ఈ యాక్షన్ను కూడా దిశ చట్టం కింద కూడా కేసు నమోదు చేసి దాన్ని త్వరగా న్యాయం చేయాలి అని చెప్పనే దాంతో, కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పనే దాంతో కూడా మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తాం. ఎంతమంది చేశారు అది బాధాకరంగా ఉంది. అది ఇప్పటికీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వము ఎక్కువ స్పందించి ఇప్పటికీ మనకి డిప్యూటీ సీఎం కూడా లేని మహిళగా ఉండి కూడా మనం ఇలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంటే చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా మహిళలకు చాలా సెక్యూరిటీ మాత్రం, వాళ్ళు ఎన్ని చట్టాలు వచ్చినా ఏం చేసినా కానీ మహిళల మీద జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. ఆ చిన్నపిల్ల కానీ పెద్ద పిల్లల వరకు అందరికీ ఇదే విధంగా జరుగుతూనే ఉంది. అది ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్వేస్ వాచింగ్ టీవీ 4G న్యూస్.